ఈ వీడియోలో మనం కింగ్ కోబ్రా స్నేక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత నా టాపిక్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ యంగ్ వరల్డ్ లైట్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలా సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నేను తర్వాత అప్లోడ్ చేసే వీడియో గురించి మీ మొబైల్కి నోటిఫికేషన్ అలర్ట్ రావడం ద్వారా తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద మరియు పొడవైన విష సర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. దీన్నే మన భాషలో త్రాచ్పామ్ అంటారు. సాధారణంగా ఇది 19 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. బరువు సుమారుగా 8 కిలోల వరకు ఉంటుంది. ఆడపాము 20 నుంచి 40 గుడ్లను దిబ్బ మాదిరిగా పెడుతుంది. దీని జీవితకాలం 20 సంవత్సరాలు. దీని విషం మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆహారంగా ఇతర పాములను తింటుంది. అందువలన ఈ జాతి పేరు ఓఫియోఫేగస్గా గుర్తించబడింది. గ్రీకు భాషలో ఓఫియోఫేగస్ అంటే పాములను తినేది అని అర్థము. చూడడానికి భయం గొలిపే ఈ పాము సాధారణంగా ఎవరి కంటపడడానికి ఇష్టపడదు. ఇతర కోబ్రా జాతి పాముల వలె ఈ పాము కూడా తన పొడవులో 3వ వంతు వరకు పడగెత్తగలదు. ఎదుర్కొనదలిచినప్పుడు ఈ పాము పడగెత్తి పెద్దగా బుసగొడుతుంది. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే 6 అడుగులు ఎత్తుండి ఎదురుగా నిలబడిన మనిషి కళ్ళల్లోకి ఉగ్రంగా చూస్తుంది. కింగ్ కోబ్రా భారత్, దక్షిణ చైనా, మలేషియా, ఇండోనేషియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లో దట్టమైన అరణ్యాల్లో జీవిస్తుంది. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాల్లో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇది నీటిలో బాగా ఈదగలదు. అడవులను విస్తారంగా నరికివేయడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ జాతి పాములు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు ఫారెస్ట్లో కూడా ఉన్నాయి. గుడ్లను పొదగడానికి గూడు కట్టే ఏకైక సర్పం ఇది. మన దేశంలో గల కేరళ రాష్ట్రంలో ఈ పామును నాగరాజుగా పూజిస్తారు. అన్ని పాముల్లాగే కింగ్ కోబ్రా కూడా తన నాలుగుతోనే వాసన చూస్తుంది. ఇతర జీవుల నుండి వచ్చే వాసనని తనలోని గ్రానేంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఏదైనా ఆహారం దగ్గరలో ఉన్నప్పుడు తన నాలుగును బయటికి లోపలికి పంపే చర్య ద్వారా ఆహారం ఎంత దూరంలో ఉందో పసిగడుతుంది. ఈ త్రాచుపాము 100 మీటర్ల దూరంలోని ఆహారాన్ని కూడా చాలా బాగా చూడగలదు. సాధారణంగా పాములకు కర్ణబేరి, బాహ్య చెవులు ఉండవు. కేవలం లోపలి చెవులు మాత్రమే ఉంటాయి. అయినా అంతర్చెవుల సహాయంతో, గాలిలో గల ప్రకంపనలను దవడల సహాయంతో గ్రహించడం ద్వారా అతి సూక్ష్మ శబ్దాలను కూడా వినగలవు. పాము కుడి మరియు ఎడమ దవడలను స్వతంత్రంగా కదపడం ద్వారా వివిధ దిక్కుల నుండి వచ్చే శబ్దాలను గుర్తించగలదు. మిగిలిన పాములతో పోలిస్తే ఇది బాగా తెలివైన పాము. కాటు వేసిన తర్వాత ఆహారాన్ని ఒక్కసారిగా మింగేస్తుంది. ఈ పాము యొక్క కింద దవడలు, పై దవడలు వేటిగావే విడివిడిగా కదులుతూ ఆహారాన్ని మింగడానికి తోడ్పడతాయి. దవడలు విడివిడిగా కదలడం వలన తన నోటికన్నా పెద్దదైన ఆహారాన్ని తేలికగా లోనికి తీసుకోగలుగుతుంది. కింగ్ కోబ్రాకు ముఖ్యమైన ఆహారం ఇతర పాములే. ఎక్కువగా విషం లేని పాములను తినడానికి ఇది ఇష్టపడుతుంది. కానీ అప్పుడప్పుడు విషం ఉన్న పాములతో పాటు తన జాతి పాములను కూడా తింటుంది. తిండి కొరత ఏర్పడితే బల్లులను, ఇతర చిన్న జీవులను కూడా తినేస్తుంది. దీని జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి భారీగా ఆహారాన్ని తీసుకుంటే నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగలదు. తనకు హాని కలిగించే జీవి అంటే ముంగిస లాంటి జీవులు ఎదురైనప్పుడు ఈ కింగ్ కోబ్రా సాధారణంగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ అవకాశం లేనప్పుడు పడగ పైకెత్తి పెద్దగా బుసగొడుతూ బెదిరింపు కాటుకు ప్రయత్నిస్తుంది. ఈ కింగ్ కోబ్రా విషం ముంగిసిపై ఎటువంటి ప్రభావం చూపదు. కింగ్ కోబ్రా విషం ప్రత్యేక లాలాజల గ్రంథుల్లో తయారవుతుంది. కింగ్ కోబ్రా కోరలు 8 నుండి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. కాటు వేసినప్పుడు ఈ కోరల ద్వారా విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని విషం ఇతర పాముల కన్నా ప్రమాదకరమైనది కానప్పటికీ కాటు వేసినప్పుడు ఎక్కువ విషం ఎక్కుతుంది. కాబట్టి విష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే గబూన్ వైపర్ అనే విష సర్పం మాత్రం కాటు వేసినప్పుడు కింగ్ కోబ్రా కన్నా ఎక్కువ విషం ఎక్కించగలదు. ఒక కాటుకు ఒక పెద్ద ఆసియన్ ఏనుగు చనిపోయేంత విషాన్ని కింగ్ కోబ్రా ఎక్కించగలదు. కింగ్ కోబ్రా విషం శరీరంలోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విష ప్రభావం వలన దేహమంతా తీవ్రమైన నొప్పి, మసకబారిన దృష్టి,
తలతిరగడం మగత పక్షవాతం కలుగుతాయి. తరువాత కొన్ని నిమిషాల్లోనే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీనివలన కాటు తగిలిన జీవి కొద్దిసేపటికే స్పృహ కోల్పోతుంది. శ్వాస తీసుకోవడం బాగా కష్టమవడం వల్ల త్వరగా మరణిస్తారు. ప్రస్తుతానికి రెండు కంపెనీలు కింగ్ కోబ్రా విషయానికి విరుగుడు తయారు చేస్తున్నాయి. మొదటిది థాయిలాండ్లోని రెడ్ క్రాస్ సంస్థ, రెండవది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియా. ఈ రెండు కంపెనీలు తక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ మందు అంత విస్తారంగా దొరకదు. ఈ కింగ్ కోబ్రా గురించి మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయచ్చు.